की एक झलक देखने के लिए। और जो यहाँ पर जो जनता है जनता के साथ उन्मुख होने के लिए उन्हें उन्हें इस वक्त मंच पर पहुंच चुके हैं प्रधानमंत्री सांगारेड्डी में, और स्थानीय जनता तेलंगाना की गर्मजोशी के साथ प्रधानमंत्री का स्वागत करते हुए भारत माता की जय और जय श्री राम के नारों के बीच प्रधानमंत्री एक बार फिर से तेलंगाना की जनता को आज लगातार दूसरे दिन संबोधित करेंगे। तो याद होगा कि कल तेलंगाना के आदिलाबाद में उन्होंने जनसभा को संबोधित किया था, उसके बाद तमिलनाडु पहुंचे प्रधानमंत्री और वापस फिर आज सुबह उज्जैनी महाकाली के दर्शन पूजन के बाद प्रधानमंत्री ने 7,000 करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास, लोकार्पण और आधारशिला रखी और उसके बाद फिर से एक बार जनसभा को संबोधित ఇప్పుడు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై హింద్ జై భారత్. అందరూ కేరళలో కూర్చోండి. దయచేసి చాలా మంది నిలబడి ఉన్నారు, టెంట్ బయట కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ లోపలికి అనుమతించాల్సిందిగా పోలీసులను కోరుతా ఉన్నాం. ఈరోజు మన పట్టంచోరులో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప సభకు వచ్చినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో